Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ పీకేను కంట్రోల్ చేయడానికి ఈ పీకేను తెచ్చారా? ఏపీలో ఎన్నికల రాజకీయం రాజుకున్న తరువాత ఒకప్పుడు వైసీపీ శిబిరంలో ఉన్న ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే పసుపు శిబిరంలోకి ఎంట్రీ ఇచ్చారు. గట్టిగా 3 నెలలు కూడా ఎన్నికలు లేని వేళ పీకే టీడీపీతో చేతులు కలపడాన్ని ఎలా చూడాలి అన్న దాని మీద అయితే పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇప్పటికే టీడీపీతో పొత్తులో పవన్ కళ్యాణ్ అనే ఒక పీకే ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ అలియాస్ మరో పీకే అవసరమా అన్న చర్చ కూడా ఉంది. తెలుగుదేశం పార్టీకి గ్లామర్ ఇవ్వడానికి పవన్ ఉన్నారు. ఆయన పొత్తు కలిపి ముందుకు అడుగులు వేస్తున్నారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల నాటికి టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎక్కువ సంఖ్యలో సీట్లు గెలుచుకోవాలని చూస్తున్నారు. ఒక విషయం చెప్పాలి అంటే పవన్ పార్టీ జనసేనకు కానీ టీడీపీకి కానీ ఒకే రీజియన్లో ఎక్కువగా బలముంది. అలాగే పవన్ ఓటు బ్యాంక్, టీడీపీ ఓటు బ్యాంక్ రెండు కూడా దాదాపుగా ఒకటే. దాంతో పవన్ ఈ పొత్తులో భాగంగా అడుగుతున్న సీట్లన్నీ కూడా టీడీపీకి బాగా బలమున్న సీట్లే కావడం విశేషం. పొత్తు పార్టీగా జనసేన వేరే లెవెల్లో డిమాండ్లు పెడుతోంది అని ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లోనే ఎక్కువ సీట్లను కోరుకుంటోంది. దాంతో టీడీపీకి జనసేనకు మధ్య కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయని అంటున్నారు. ఎక్కువ సీట్లు, బలమైన సీట్లు, గెలుపు అవకాశాలు ఉండే సీట్లు జనసేనకు ఇచ్చేస్తే ఇక టీడీపీకి లాభమేంటి అన్న చర్చ కూడా వస్తోంది. దాంతోపాటు టీడీపీ ఎప్పుడూ పొత్తు పార్టీల డిమాండ్లకు తలొగ్గిన ప్రసక్తి అయితే లేదు. అలాగే టీడీపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలన్నీ కూడా జూనియర్ పార్ట్నర్స్గానే ఉన్నాయి. అయితే పవన్ పార్టీ అలా కాదు. ఈ రెండు పార్టీలు ఫస్ట్ టైం పొత్తులో ఉన్నాయి. అదే సమయంలో జనసేన అధినేత పవన్ గ్లామర్ కూడా ఉండడంతో పాటు బలమైన సామాజిక వర్గం వంటివి అన్నీ కూడా ఆ పార్టీ చూపించి ఎక్కువ సీట్లు కోరుతోందని అంటున్నారు. అయితే జనసేన కోరుకున్న సీట్లు ఇస్తే టీడీపీకి మిగిలేవి ఏంటన్నది కూడా మరో ప్రశ్నగా ఉంది. దాంతో పీకేని సడన్గా ఎంట్రీ చేయించారని అంటున్నారు. పీకే మరోసారి రెండు పార్టీలకు సంబంధించి గ్రౌండ్ లెవెల్లో సర్వే చేస్తారని అంటున్నారు. ఆ సర్వే అనంతరం పీకే ఒక రిపోర్ట్ ఇస్తారని, దాని ప్రకారమే టీడీపీ ఎక్కడ పోటీ చేయాలి, జనసేన ఎక్కడ నుంచి పోటీ చేయాలన్నది డిసైడ్ అవుతుందని అంటున్నారు. అంటే అప్పుడు జనసేన కోరుకున్న సీట్లు కావు. పీకే అలియాస్ ప్రశాంత్ కిషోర్ సూచించిన సీట్లే జనసేనకు దక్కుతాయని అంటున్నారు. మొత్తంగా చూస్తే జనసేనను కంట్రోల్లో పెట్టడానికే ప్రశాంత్ కిషోర్ని తెచ్చారని అంటున్నారు. దీనివల్ల తాము అనుకున్న సీట్లు తాము కోరుకున్న ప్రాంతాలలో ఇవ్వవచ్చు అని టీడీపీ భావిస్తోందని అంటున్నారు. మరి ఈ లేటెస్ట్ పరిణామాల పట్ల జనసేన ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది. ఏది ఏమైనా ఒక వరలో రెండు కత్తులు అన్నట్లుగా టీడీపీ శిబిరంలో ఇద్దరు పీకేలు ఇప్పుడు కనిపిస్తున్నారు. ఈ ఇద్దరు పీకేల మధ్య సామరస్యం కుదురుతుందా, టీడీపీకి అటు ఇటు పవన్ ప్రశాంత్ కలిసి నడుస్తారా అన్నది కూడా చూడాల్సి ఉంది అంటున్నారు.